భవిష్యోత్తర పురాణంలో చెప్పిన దానిని బట్టి విష్ణుమూర్తి కుమారస్వామి వెంకటాచలం మీద శివుని గురించి తపస్సు చేసి భక్తులను అనుగ్రహించి వరములు ఇచ్చేందుకు ఇరువురు ఏకమై వెంకటేశ్వరుడు అనే పేరు మీద వెలిశారు అందువల్ల వెంకటేశ్వరుని పూజిస్తే శివుని విష్ణువుని సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లు అవుతున్నది ఆ పురాణంలోని కొన్ని వాక్యములు పరిశీలిస్తాం సర్వదేవతా స్వరూపమైన విష్ణుమూర్తి కళ కలియుగంలో ఎక్కడా ఏ విధంగా ఆరాధింపబడుతున్నది అని నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు బ్రహ్మదేవుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు దేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కల కలియుగంలో శేషాద్రి శిఖరం మీద వెలసి ఉన్న శైలానికి శిరోరత్నం లాంటివాడు దేవతలందరి చేత పూజింపబడేవాడు శివస్థానం నందు ఆవిర్భవించినవాడు కోటి మన్మధులతో సమానమైన సౌందర్యం కలవాడు లవలి దేవసేన అనే నామములతో పిలువబడుతున్న శ్రీదేవి భూదేవులకు భర్త అయినవాడు సుబ్రహ్మణ్య స్వరూపుడు కలిదోషములను పోగొట్టేవాడు సమస్త ఐశ్వర్యములను ప్రసాదించేవాడు వెంకటేశ్వరుడుగా వెలసినవాడు అయిన శ్రీ మహావిష్ణువును ఈ కలియుగంలో మానవులందరూ పూజింపవలెను కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని రూపంలో ప్రత్యక్షంగా దర్శనమిస్తున్న విష్ణుకల లందు అనుగ్రహం కలిగి ఉన్నది ఏ శనివారం మందు పూజించినా ఆ కల భక్తుల అభీష్టములు నెరవేర్చున్నది మనుష్యుడు సర్వదేవతలను పూజించి ఏ ఫలమును పొందుతున్నాడో ఆ ఫలమునంతయో ఒక శనివారం నాడు వెంకటేశ్వరుని పూజించి పొందగలడు భవిష్యోత్తర పురాణంలో చెప్పిన శ్రీ వెంకటేశ్వరుని పూజ మహత్యం శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహించే దరిద్రుడు ధనవంతుడవుతాడు మూగవానికి మాటలు వస్తాయి కుంటివానికి నడవడం చేతనవుతుంది గొట్రాలు గర్భిణీ అయ్యి సంతానమును కంటుంది రోగి ఆరోగ్యవంతుడవుతాడు గుట్టివానికి నేత్రములు వస్తాయి లోబికి దాతృత్వం విష్ణు కుమారస్వాములు ఏకమై వెంకటేశ్వర రూపంలో వెలసిన సర్వదేవతామయమైన దివ్యశక్తిని మానవులందరూ పూజింపవలను దేవతలందరూ అక్కడ అదృశ్యంగా ఉండే శ్రీ వెంకటేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటారు